బాలీవుడ్ నటి రాజ్యసభ ఎంపీ జయ బచ్చన్ ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక విషయానికి ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఫోటోగ్రాఫర్లపై ఈమె ఆగ్రహం వ్యక్తం చేయగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగుకు గురయ్యారు. అదేవిధంగా పెళ్లి కాకుండా పిల్లల్ని కనడం తప్పేమీ కాదంటూ మరోసారి సంచలన వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఈమె తన మనవరాలు నవ్య నవేలి పోడ్కాస్ట్ ఎపిసోడ్ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె గతంలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మాట్లాడుతూ తాము హీరోయిన్ గా పనిచేసే సమయంలో హీరోయిన్లకు ప్రత్యేకించి ఇలాంటి క్యారవాన్ సౌకర్యాలు ఉండేటివి కాదు, అప్పట్లో ఎంతో కష్టపడి షూటింగులకు హాజరు కావాల్సి వచ్చేదని ఈమె తెలిపారు. ఇక అవుట్ డోర్ షూటింగ్ వెళ్లినప్పుడు పీరియడ్ సమయంలో మహిళలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే వారమని ఈ సందర్భంగా జయ బచ్చన్ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. పీరియడ్ సమయంలో శానిటరీ ప్యాడ్ మార్చుకోవడం కోసం పొదుల చాటుకు వెళ్లాల్సి వచ్చేదని ఈమె తెలిపారు. ఇలా పొదల చాటున వెళ్లి శానిటరీ ప్యాడ్ మార్చుకోవడానికి చాలా ఇబ్బందికరంగా అనిపించేది ఈమె తెలియజేశారు. అందుకే మహిళలకు ఆ 5 రోజుల పాటు కాస్త విశ్రాంతి కల్పించాలని, మహిళలు పనిచేసే ప్రతి ఒక్క రంగంలో కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు, పురుషులు వీటిని అర్థం చేసుకుని వారికి వెసులుబాటు కల్పించాలని ఈ సందర్భంగా ఈమె కోరారు. ఇక ప్రస్తుతం అయితే ఒక్కో హీరోయిన్ కి కేరవాన్ సౌకర్యం ఉండటం వల్ల అవుట్ డోర్ షూటింగ్ కూడా పెద్దగా ఇబ్బందికరంగా లేదు, కానీ అప్పట్లో చాలా ఇబ్బందులు తలెత్తేవి అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.